రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త చట్టం ఎలా ఉండబోతోంది అని అంతా ఆలోచిస్తున్నారు. శతాబ్దాల భూ సమస్యలకి ఇకనైనా శాశ్వత పరిష్కారం చూపాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. ఆన్లైన్ రికార్డులు, టైటిల్ సమస్య తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందు ముసాయిదా చట్టం, రైతులు, రైతు సంఘాలు, న్యాయ నిపుణుల ముందుంచి వారి నుంచి వచ్చిన సూచనల ఆధారంగా రూపొందించాలంటున్న ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఆచార్య ఎం సునీల్ కుమార్తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టంపై విస్తృత కసరత్తు జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పలు సందేహాలు, అనుమానాలు అలాగే సానుకూలతలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రైతు భూ సర్వే చేపట్టడంతో పాటు నిపుణులచే ఒక కమిటీ వేసి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఈ కొత్త చట్టం తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రైతులకు ఎలాంటి నష్టం చేకూరకుండా పూర్తి స్థాయిలో హక్కులు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మన ముందు భూ చట్టాల రూపకల్పన నిపుణులు ప్రొఫెసర్ సునీల్ కుమార్ మన ముందు అన్నారు. మరిన్ని వివరాలని తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు ఏంటి, వాటి వల్ల రైతులకి ఎలాంటి నష్టాలు సంభవిస్తున్నాయి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు భూమి ఉంటే ఏ కాగితాలు లేకపోయినా భూమి మీద అన్ని రకాల మేలు పొందగలిగేది. భూమి దున్నుకున్నా, అమ్ముకున్నా, ఇంకేం చేయాలనుకున్నా కాగితాలతో పనే లేదు ఒక 200-300 ఏళ్ల క్రితం. ఎప్పుడైతే మనం చట్టాలు రికార్డులు రాసుకోవడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే ప్రభుత్వాలకి భూమి పన్నుతో అవసరం ఏర్పడిందో, అప్పుడు పన్ను కాగితం అంటే భూమి శిస్తు చెల్లించిన కాగితమే ఆధారంగా ఉండేది. ఇంకే కాగితాలతో పని లేదు. రాజ్యం దగ్గర ఒక రికార్డు ఉంటుంది, నా దగ్గర భూమి పన్ను కట్టినట్టుగా పన్ను రసీదు లేదా భూమి శిస్తు రసీదు ఉంటుంది. ఇది ఉంటే నాకు అన్ని ఉన్నట్లే. కానీ అక్కడ నుంచి మనం మొదలు పెడితే ఈ రోజుకి వచ్చేసరికి దాదాపుగా ఒక భూమికి సంబంధించి 4-5 శాఖల దగ్గర 20-30 రకాల రికార్డులు ఉండాలి. ఆ భూమి ఉంటే నా దగ్గర ఒక 4-5 రకాల కాగితాలు ఉండాలి. ఈ రెండు ఉండి భూమి ఉంటేనే ఆ భూమి నుంచి నాకు మెయిల్ వస్తుంది. ఇందులో ఏ చిన్న పొరపాటు ఉన్నా, ఏ కాగితం లేకపోయినా నాకు చిక్కు. ఈ రోజు నేను బ్యాంకు వెళ్ళి రుణం తెచ్చుకోవాలనుకున్నా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కానీ, ఇంకేదైనా రైతుకు వచ్చి మెయిల్ గానీ రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీస్, ఇన్సూరెన్స్, మీరు రైతుగా ఆ భూమి మీద నేను ఏ లబ్ధి పొందాలన్నా ఇప్పుడు నా కాగితాలే అవసరం అయిపోయినాయి. అంటే రికార్డులో ఉన్న చిక్కుల వల్ల, రికార్డులో ఉన్న పొరపాట్ల వల్ల, రైతు దగ్గర కాగితాలు లేకపోవటం వల్ల ఈ లబ్ధి పొందడం కాక, ఈ పొందలేకపోవడం ఒకటే కాకుండా మీరు ఏ వైపు నుంచి ఆలోచించే చాలా సమస్యలు. కోర్టులలో ఉన్న 66% కేసులు ల్యాండ్ కేసులే. నేరాల సంఖ్యలో 65% వాటికి భూమే కారణం. దేశం ఆర్థికంగా 1.3 GDP కోల్పోవడానికి కారణం భూమి. ఇట్లా మీరు ఏ రంగం నుంచైనా తీసుకొని భూమి చిక్కులకే ఒక ప్రధాన కారణం అయిపోతుంది. ఇంకొక మాట ఏంటంటే, భూమి హక్కులకు 76 రకాల రోగాలు ఉన్నాయి. ఈ రోగాలకు ఇంకా మనం ట్రీట్మెంట్ ఇవ్వలే. ఇందులో కొన్ని రోగాలు ముదిరిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. తెలంగాణలోనే అన్ని ఉండి, అంటే భూమి స్వాధీనంలో ఉండి అన్ని కాగితాలు ఉన్న రైతులు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. ఇటీవల సంవత్సర కాలంలో భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి రికార్డులన్నీ సరిచేసే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల భూమి ఉన్న రైతుకి ఇంక ఇవన్నీ అందలేదు. అవి అందితే గాని రైతుగా ఆ భూమి మీద మేలు పొందే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఈ బస్సులకు కారణాలు ఏంటి, అలాగే చట్టంలో గానీ భూ పరిపాలన రెవెన్యూ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? ఒక ప్రధాన కారణము మన భూమి రికార్డులను ఎప్పటికప్పుడు తాజా పరచుకోవటం. 80-80 తర్వాత నుంచి చూసినట్లయితే ప్రతి సంవత్సరం జరగాల్సిన జమాబందీ జరగట్లేదు. అంటే రికార్డులు ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు అనేది జరగట్లేదు. ఇక రెండోది, ప్రతి 30 ఏళ్లకు ఒకసారి భూముల సర్వే సెటిల్మెంట్ జరగాలి. తెలంగాణలో చివరిసారిగా సర్వే సెటిల్మెంట్ జరిగింది 1940-70 అవుతుంది. ఇప్పటికీ భూముల సర్వే సెటిల్మెంట్ జరిగింది. ఇవి రెండు ప్రధాన కారణాలు. ఒకటి, సర్వే సెటిల్మెంట్ జరగకపోవటం. రెండు, భూమి రికార్డులను ఎప్పటికప్పుడు తాజా పరచాల్సిన, అప్డేట్ చేయాల్సిన జమాబందీ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం జరగాల్సింది, అది జరగట్ల. ఇప్పుడు దీనికి అదనంగా, అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రికార్డులను మార్చుకోవడానికి మనం ఏదైతే కొత్త వ్యవస్థ తెచ్చుకున్నామో, కంప్యూటరీకరణ పేరుతో వెబ్సైట్లని, యాప్లని అవన్నీ తెచ్చుకొని, వాస్తవంగా 10 సమస్యలు ఉంటే కంప్యూటరే కొన్ని 10 సమస్యలు కొత్తగా సృష్టించింది. అంటే ఉన్న సమస్యలు తీరకపోగా కంప్యూటరీకరణ, ఆన్లైన్ రికార్డుల పేరుతో ఉన్న సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇవి రెండు ప్రధాన కారణాలు. ఇంకొక మూడో కీలక కారణం మనకు ఈ రోజు సమస్యలకు ఏంటంటే, భూమికి సంబంధించి బోర్డు చట్టాలు. తెలంగాణలో 127 భూమి చట్టాలు ఉన్నాయి. అంటే చట్టం రూల్స్ లెక్క పెట్టుకుంటేనే, ఇక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కానీ, మెమోస్ కానీ, ఇంకా అవన్నీ చూసుకున్నట్లయితే ఎంత లేదన్నా 3-4 వేల లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏ చట్టంలో ఏముందో అమలు చేసే వాడికి తెలియదు. మీరు అక్కడ దాకెందుకు, చట్టం చేసిన వాళ్ళకి ఎన్ని చట్టాలు ఉన్నాయో తెలియదు. మీ రోజున అసెంబ్లీలో కానీ లేదా శాసనసభ్యులు కానీ అడగండి, ఎన్ని చట్టాలు చెప్పలేరు. అమలు చేస్తున్న అధికారులు అడగండి, సీసీల నుంచి కింది దాకా ఏ అధికారైనా
ఇన్ని చట్టాలు ఉన్నాయి భూమి చెప్పగలిగితే అదే పెద్ద అచీవ్మెంట్ లాగా ఉంటే, ఈ చట్టాల్లో ఉన్న గందరగోళము, సర్వే జరగకపోవటము, రికార్డులను మనం ఎప్పటికప్పుడు సరిగా పెట్టుకోవటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి మనకి. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మార్చి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది, అలాంటి మార్పులు వస్తే రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది మీరు భావిస్తున్నారు? అంటే మూడు నాలుగు అంశాలు తప్పకుండా, ఏ రాష్ట్రమైన తెలంగాణ కదా అన్ని చోట్ల జరగాలి. ఒకటి, ఇప్పుడున్న రికార్డ్స్ ని క్లియర్ అండ్ అప్డేట్ రికార్డ్స్, అంటే భూమి యొక్క వాస్తవ పరిస్థితులకు అర్థం పట్టేటట్టుగా రికార్డులు తయారు కావాలి, భూమి హక్కులు గానీ హద్దులు గానీ. రెండవది, ఆ రికార్డ్ లో ఉన్న వివరాలకి గ్యారంటీ ఉండాలి. ఈ రోజున తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే, గత సంవత్సర కాలంగా భూమి రికార్డు సరి చేసే ప్రయత్నం జరిగి ఇప్పుడు ఆ భూమి రికార్డులో ఉన్న వాటికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. గ్యారంటీ ఇవ్వటమే కాదు, ఏమైనా నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే వ్యవస్థను తెస్తామంటున్నారు. అంటే ఇప్పుడున్న ఆర్ఓఆర్ వ్యవస్థ, రికార్డ్ ఆఫ్ రైట్స్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తెచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనపడుతుంది. దాని మీద కసరత్తు జరుగుతుంది. నెల రోజులుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం, వారు ఆ వైపునే మాట్లాడుతున్నారు. నా దృష్టిలో ఒక 15 సంవత్సరాలుగా భూమి మీద పనిచేసే వ్యక్తిగా, పాఠాలు చెప్పడం మాత్రమే కాదు 15 ఏళ్లుగా పేదల వైపున సమస్యలు చేసే వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, భూమి విషయంలో మార్పు జరగాలంటే 4 కీలకమైన పనులు మనం చేయాలి రాష్ట్రంలో. ఒకటి, ఈ అన్ని చట్టాలను కలిపి ఒక రెవెన్యూ కోడ్ తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా 99లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, అసెంబ్లీ ఆమోదించింది కానీ ప్రెసిడెంట్ ఇప్పటికన్నా తెలంగాణ 127 భూ చట్టాలను సరళీకరణ చేసుకుని ఒక సింగిల్ రెవెన్యూ కోడ్ గా తెచ్చే ప్రయత్నం చేయాలి. రెండు, తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం బడ్జెట్ లో 1,000 కోట్లు పెట్టుకుని భూములు సర్వే చేద్దాం అనుకున్నాం, కానీ సర్వే జరగల. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములు సర్వే చేపట్టాలి. ఇక మూడోది, ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తున్న టైటిల్ గ్యారంటీ చట్టం తేవటం. ఆ చట్టం తేవటం మాత్రమే కాదు, అమలులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టైటిల్ గ్యారంటీ ఏంటంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిది, అంటే సరిగ్గా కనుక మనం అమలు చేయకపోతే ఇప్పటికంటే ఎక్కువ కష్టాలు వస్తాయి. టైటిల్ గ్యారంటీ లో మంచి అంశం ఏంటంటే, ఈ అన్ని భూమి హక్కులకు ఒకటే రికార్డు ఫైనల్ అవుతుంది, ఆ ఫైనల్ రికార్డు వివరాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, తప్పు జరిగితే నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ టైటిల్ రిజిస్టర్ రూపొందించే క్రమంలో గనక పెద్ద ఎత్తున అవేర్నెస్ చేసుకొచ్చి భూమి ఉన్న ప్రతి వాడి వివరాలలో లేకపోతే ఆర్ఓఆర్ వ్యవస్థలోనేమో తప్పు జరిగితే 8 ఏళ్ల తర్వాతనే సవరించుకునే అవకాశం ఉంటుంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థలు అలాంటిది ఉండదు, తప్పు జరిగితే 3 ఏళ్ళు 2 ఏళ్ళు గడువు ఉంటుంది. ఈ గడువులో గనక మనం సరి చేసుకోకపోతే ఇంకా ఆ రికార్డులో ఉన్నది అంతిమమైతే, ఉదాహరణకి మీ పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది, పొరపాటున సునీల్ పేరు వచ్చింది, ఈ ఆర్ఓఆర్ వ్యవస్థలో మీరు 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మీరు మీ పిల్లలు వెళ్లి ఛాలెంజ్ చేసినా సరే నా పేరు మార్చి మీ పేరు ఎక్కే అవకాశం ఉంది. టైటిల్ గ్యారంటీ వస్తే 3 ఏళ్ళలో ఇస్తారు మాక్సిమం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఇస్తారు. ఈ లోపలనే మీరు దరఖాస్తు పెట్టుకోవాలి, పొరపాటు జరిగింది, నా పేరు రావాల్సింది, పలానా సునీల్ పేరు వచ్చిందని. అలా కనుక మీరు దరఖాస్తు పెట్టకపోతే మీ భూమి నాదైపోతుంది. ఇది అలాంటిది కాబట్టి ప్రభుత్వం కూడా అమలులో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. కంక్లూజివ్ టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? కంక్లూజివ్ టైటిల్ అంటే ఇప్పుడున్న 20-30 రికార్డులు అవసరం ఉండదు, అప్పుడు భూమికి ఏదో ఒక రికార్డునే భూమి యాజమాన్య హక్కుల నిరూపణకి అంతిమ సాక్ష్యంగా ప్రకటించవచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో 1B ఉంది, భూ యజమానుల రికార్డు, అంటే 1B లో పేరు వస్తే ఇంకా భూమికి యజమాని కింద అంతిమ సాక్ష్యంగా పరిగణించాలి. ఈ రోజున చట్టాల ప్రకారం 1B లో ఉంటే సరిపోదు, ఒక 10 రకాల రికార్డు ఉన్నాయో లేదో చూసుకుంటేనే అయితే అది కంక్లూజివ్ టైటిల్. అంటే ఏదో ఒక రికార్డే భూమి హక్కుల నిరూపణకి అంతిమ సాక్ష్యంగా ఉండటం కంక్లూజివ్ టైటిల్. ఇక టైటిల్ గ్యారంటీ అంటే ఆ కంక్లూజివ్ టైటిల్ లేదా కంక్లూజివ్ రికార్డ్ లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ కనుక ఇస్తే అది టైటిల్ గ్యారంటీ. ఈ టైటిల్ గ్యారంటీ ఉన్న తర్వాత కూడా భూ యజమానికి ఏదైనా నష్టం జరిగితే నష్ట పరిహారం ఇచ్చే వ్యవస్థ తీసుకురావటమే టైటిల్ ఇన్సూరెన్స్. ఈ మూడు కూడా అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నాయి. 1860 ఆస్ట్రేలియాలో మొదలైపోయి ఇప్పుడు అమెరికాలో ఉంది, న్యూజిలాండ్, కెనడా, యూకే ఇన్ని దేశాల్లో ఉంది. కానీ దీని మీద దేశంలో 30 ఏళ్లుగా చర్చ సాగుతుంది, కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయి, కానీ ఇంకా అలాంటి వ్యవస్థ మనం తెచ్చుకోలేదు. అసలు భూ యజమానుల సమస్యల సంబంధించి ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తుంది, అయినా ఎందుకు సమస్యల పరిష్కారంలో పొలికి రావడం లేదు? ప్రధాన కారణం, ఇప్పటికన్నా మన భూమి సమస్యలన్నీ గుర్తించామా? భూమి ఉన్న ప్రతి వ్యక్తికి, ఆ భూమి ఉన్న వ్యక్తికి ఏం సమస్య ఉందో మనకి ఈరోజు తెలుసా? గుర్తించలేకపోయారు. భూరికార్డుల ప్రక్షాళన కూడా 10 రోజుల పాటు ఒక టీం వెళ్ళింది, కొన్ని రికార్డులు రైతులకు ఇచ్చారు, కొన్ని పరిశీలించారు. కానీ ఇప్పటికీ కూడా ప్రతి గుంట భూమికి ఏ సర్వే నెంబర్లో ఏ భూమికి ఏ సమస్య ఉందో మనకు పూర్తిగా తెలియదు, అట్లా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే నేను చాలా సందర్భాలు ఏం చెప్తున్నానంటే, ఆరోగ్య పరీక్షలు ఎట్లా చేసుకుంటామో లేకపోతే భూసార పరీక్షలు ఎట్లా చేస్తామో ప్రతి భూమికి భూమి హక్కుల పరీక్ష చేయాలి అంటాను నేను. భూమి ఉన్న వ్యక్తినే చేసుకోవాలి, ప్రభుత్వం చేయాలి. సింపుల్ టెస్ట్ ఏం చేయాలి, వాస్తవంగా ఉన్న భూమి ఏంటి, దాని సర్వే నెంబర్ ఏంటి, దాని విస్తీర్ణం ఏంటి. దీనికి సంబంధించిన ఒక 5 కీలకమైన రికార్డులు ఉంటాయి, 20లో 5 కీలకం రికార్డులు, పహాని కావచ్చు, 1B కావచ్చు, సేత్వారు, కసరా పహాని, టీపన్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే రికార్డ్ హోల్డింగ్స్ ఉంటుంది. అట్లా ఈ రికార్డులలో వివరాలు ఏమని రాసుకున్నాయి చూడాలి. ఇది చూసి విస్తీర్ణం సరిగ్గా ఉందా లేదా, భూమి స్వభావం, ఓనర్ ఎవరు, కల్టివేటర్ ఎవరు చూడగలిగితే మనకు అప్పుడు అర్థమవుతుంది ఏ సమస్య ఎక్కడ ఉందని. అలాంటి గుర్తింపు ప్రయత్నం భూ రికార్డు ప్రక్షాళనలో పూర్తిగా జరగలేదు, ఒకటి. ఇక రెండవది, ఈ సమస్యలన్నిటికీ చట్టాల్లో కొన్ని సమస్యలు ఉన్నట్లయితే, కొన్ని ఇప్పుడు ఇనా భూములు ఉన్నాయి, చట్టం 50 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికి సెటిల్ కాదు.
రావాలి, వాటి ఇష్యూస్ మిగిలిపోయినాయి. రచయిత కౌలు ధరల చట్టం 73లో ఉన్నాయి, ఇప్పటికి మనం ఇంకా సెటిల్ చేయలేకపోయినాం. అటవీవేకుల చట్టం మీరు ఇట్లా తీసుకుంటే ఒక 10-15 రకాల భూమి సమస్యలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి కానీ కన్సెటిల్. అది కాకుండా ఇంకొక పెద్ద సమస్య తెలంగాణలో ఇంకా బయటకు రాలేదంత అంత పెద్ద ఎత్తున, ఇప్పుడిప్పుడే రైతు చూసుకుంటున్నారు. 2006-2012 మధ్య కాలంలో ఏ భూములను అయితే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ జాబితాలన్నీ సబ్ రిజిస్టర్ కార్యాలయకు వెళ్లాయి. ఈ రోజున తెలంగాణలో కొన్ని వేల లక్షల ఎకరాల పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయినాయి. అది ఎప్పుడు తెలుస్తుంది నాకు రైతుకి? నేను ఎప్పుడైనా భూములు అమ్మడానికో లేదా ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం పోతేనే నాకు సమస్య తెలుస్తుంది. ఇప్పుడు నీ పోలేగా నాకు తెలియదు, అలా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న వాటికి వీళ్ళందరూ పట్టాలు ఇవ్వలేకపోయారు. ఈ విధంగా అంటే రకరకాల కారణాలు, చట్టాలు గందరగోళం, సమస్యలన్నీ గుర్తించలేకపోవటం, ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో దీన్ని పూర్తిగా ఇంకా పరిష్కారం చేయకపోవడం, ఇన్ని కారణాల వల్ల మనం ఇంత సంవత్సరం పాటు భూరికాల ప్రక్షాళన చేసినా ఇప్పటికి కూడా చాలా మంది రైతులకు చాలా భూమి సమస్యలు ఉన్నాయి. టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ, దాని వల్ల లాభాలేంటి? ఇలాంటి వ్యవస్థ కోసం దేశంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? టైటిల్ గ్యారంటీ వ్యవస్థ కనుక వస్తే, నా గనక భూమి ఉంటే ఆ భూమికి నీ యజమాని అని ఒక భరోసా నాకు వస్తుంది. ఇప్పుడు ఆ భరోసా రాదు. ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే వాడికి బలమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అన్ని కాగితాలు ఉన్నా రేపు ఎవరో నన్ను కోర్టుకు పోయి నేను యజమాని అని నిరూపించుకుంటే నా భూమి పోతుంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అలా ఉండదు. ఒకసారి భూ యజమాని రికార్డులో నమోదైపోయి నా చేతి కనుక ఒక దస్త్రం వస్తే ఇక నేను యజమానిని ప్రశాంతంగా ఉండొచ్చు, ఆ ఒక భరోసా కలుగుతుంది. ఒకవేళ అది ఉన్న తర్వాత కూడా నాకేమన్నా నష్టం జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నాకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తారు. కాబట్టి కొత్త వ్యవస్థ వస్తే భూమన్నా ఉంటుంది, భూమికి వెళ్ళే తగ్గ డబ్బులన్నా నష్టపరిగి నాకు వస్తుంది. ఇది మేలు.